सरकार को व्यवसाय बिल्लू गट्टी परीक्ष पेड़ुतुन्नाई इप्पटिके ई बिल्लुनु व्यतिरेकिस्तू अकाली दल कु चेंदिन हरसिमरत् कौर मंत्री पदवी की राजीनामा चेशारु अटु हरियाणालो मरो मित्रपक्षं कूडा तीव्र ओत्तिडि एदुर्कोंटुंदि ई परिस्थितिलो इवाल राज्यसभलो ई बिल्लुनु पास चेसुकोवडं कोसं बीजेपी पेद्दलु व्यूहालु रचिस्तुन्नारु गत मित्रपक्षं शिवसेनतो पाटु ताजागा शिरोमणि अकाली दल कूडा प्रभुत्वानिकि व्यतिरेकंगा ओटु वेनुंदि మొత్తం 245 మంది సభ్యులు గల పెద్దల సభలో ప్రస్తుతం బీజేపీ బలం 86 గా ఉంది. విపక్ష కాంగ్రెస్ కు 40 మంది సభ్యులు ఉండగా మిగతా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయితే మిత్రపక్షాలతో కలుపుకొని తమకు 130 మంది సభ్యుల మద్దతు లభిస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యాపార బిల్లుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. राज्यसभा बिल्लुक व्यतिरेकंगा ओटु वेयालनी टीआरएस एंपीलनु आदेशिंचारायना नूतन व्यवसाय बिल्लु तेन पूसिन कत्तिलांटि चट्टं दीनि कच्चितंगा व्यतिरेकिंचि तीरालि अनि सीएम स्पष्टं चेशारु केंद्र प्रभुत्वं प्रवेशपेट्टिन व्यवसाय बिल्लु रैतु लोकानिकि तीव्र अन्यायं चेसे विधंगा उंदन्नारु रैतुलनु देब्बतीसि कार्पोरेट् व्यापारलकु लाभं चेकूर्चे विधंगा उंदनि सीएम तेलिपारु దేశవ్యాప్తంగా రైతాంగం దెబ్బతినేలా ఆర్డినెన్స్లు తెచ్చారని మండిపడ్డారు టిఆర్ఎస్ ఎంపీలు. దేశంలోని రైతులను బిచ్చగాళ్లుగా మార్చాలని అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభలో మెజారిటీ ఉందని బిల్లులు పాస్ చేశారని కానీ రాజ్యసభలో వాటిని వ్యతిరేకించి అడ్డుకుంటామన్నారు టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. ఈ బిల్లులతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. విదేశీ రైతులకు మేలు చేసేలా దిగుమతి సుంకం తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ వ్యాపారం పేరిట రైతులకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టిఆర్ఎస్ ఎంపీలు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్. కేంద్రం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు రావాల్సిన 1430 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని కోరారు. 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలపై లేఖలో వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు కేటీఆర్. 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన 208 కోట్ల బేసిక్ గ్రాంట్, 442 కోట్ల పర్ఫార్మెన్స్ గ్రాంట్ కేంద్రం బకాయి ఉందని అన్నారు కేటీఆర్. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి హైదరాబాద్కు రావాల్సిన 421 కోట్లు, ఇతర పట్టణ స్థానిక సంస్థలకు రావాల్సిన 315 కోట్లు వెంటనే చెల్లించాలని కోరారు మంత్రి కేటీఆర్. ఇవాల్టి నుంచి ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల పోస్టుల కోసం పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో 16208 పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. నేటి నుంచి 26 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3289 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. 1,56,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమన్నారు అధికారులు. ఏపీలో భారీ కుట్ర బయటపడింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 112 కోట్ల రూపాయలు కొల్లగట్టేందుకు దుండగులు భారీ స్కెచ్ వేసిన విషయం బయటకొచ్చింది. అధికారులు అప్రమత్తం కావడంతో కేటుగాళ్ల ప్రయత్నాలు ఫలించడం లేదు. నకిలీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు తయారు చేసిన కేటుగాళ్లు మంగళూరుతో పాటు ఢిల్లీ, కోల్కతాలోని 3 బ్యాంకుల నుంచి మొత్తం 112 కోట్ల రూపాయలు డ్రా చేసేందుకు ప్రయత్నించారు. అధికారులు ఆరా తీయగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. అనుమానం వచ్చి సీఎం కార్యాలయానికి ఫోన్ చేయగా అంతా మోసమని తేలింది. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి వివరాలని ఆరా తీస్తున్నారు. అలాగే కేటుగాళ్ల కోసం వేట సాగుతోంది. మురికివాడలోని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. హైదరాబాద్ లోని ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 4,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదన్నారు ఆయన. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 86,000 ఇల్లు నిర్మించాల్సి ఉండగా మంత్రి తలసాని తమకు చూపించింది కేవలం 3,428 మాత్రమే అన్నారు భట్టి. జగన్ ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు విశాఖ సౌత్ ఎమ్మెల్యే. టీడీపీ రెబల్ నేత వాసుపల్లి గణేష్. ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన ఆయన విశాఖలో రాజధాని ఏర్పాటు ఆహ్వానించదగిన విషయమన్నారు. గణేష్ తో పాటు వెళ్లిన ఆయన ఇద్దరు కుమారులకు కండువా కప్పి వైసీపీలో చేర్చుకున్నారు సీఎం జగన్. తమ కుమారులు వైసీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే గణేష్. 13 ఏళ్ల పాటు టీడీపీకి సేవలందించానన్న ఆయన ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు పేదలకు అందించడం టీడీపీకి సాధ్యం కాదన్నారు. జగన్ కు గట్సున్నాయని విశాఖ మేయర్ ఎన్నికల్లో 100% సీట్లు గెలిచి ఆయనకు కానుకగా ఇస్తానన్నారు. వాసుపల్లి గణేష్ సీఎం జగన్ ను కలవడంపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రలోభాలకు లోనై పార్టీకి ద్రోహం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
విశాఖ టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వ్యక్తిగత స్వార్థంతో పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. స్వార్థంతో ఒకరిద్దరు పార్టీ నుంచి పోయినా నష్టం లేదని చెప్పారు. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కంచుకోటాని హుదూద్లో టీడీపీ కష్టాన్ని ప్రజలు మర్చిపోరని అన్నారు చంద్రబాబు. న్యాయమూర్తులకే నీతి పాఠాలు చెప్పేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నాయకుడు బోండా ఉమ. ఈ విషయాన్ని రాష్ట్రంలోని మేధావులు గమనించాలన్నారు. జడ్జీలు ఐఏఎస్ ఐపీఎస్లకు ఇళ్ల స్థలాల కేటాయింపు ఆనవాయితీ ప్రకారం జరుగుతుందన్నారు ఆయన. పంపిణీ నచ్చకపోతే వాటిని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. పెట్రోల్ ధరల పెంపుపై టీడీపీ నేత లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు వేసింది లేదు, గుంత పూడ్చింది లేదన్నారు. ఇప్పుడు రోడ్డు అభివృద్ధి పేరుతో పన్ను పెంచడం దారుణంగా ఉందన్నారు. ఆఖరికి పీల్చే గాలినైనా పన్ను వసూలు చేయడం ఖాయమన్నారు లోకేష్. రివర్స్ టెండరింగ్ అంటే కుడి చేత్తో రూపాయి ఇచ్చి ఎడమ చేత్తో 10 రూపాయలు లాక్కోవడమే అంటూ విమర్శించారు నారా లోకేష్.